కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ముందుగా అందరికీ శ్రీ శుభకృతనామ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది తర్వాత కొత్త సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్య, ఆగమ, ఖగోళ, గణిత, వేద స్మార్త, ధర్మశాస్త్ర పండితులు మరియు శిక్షణా నిపుణులు, భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త మరియు గ్రంథకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురువు. నమస్కారం గురుగారు. ఉగాది తర్వాత కర్కాటక రాశి వారు అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి 11 ఆదాయం, 8 ఖర్చుగా ఉంటుంది, 5 గౌరవం, 4 అవమానంగా ఉంటుంది. అంటే 11 ఆదాయం ఉంటుంది, 8 ఖర్చుగా ఉంటుందమ్మా. 5 అనేది గౌరవం, రెస్పెక్ట్ అనేది, ఇర్రెస్పెక్ట్ అనేది 4 ఉంటుంది. అయితే వీళ్ళకి 11 ఆదాయం అంటే ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అయినట్టే అర్థం. అలానే 8 అంటే ఖర్చు అంటే ఎక్స్పెండిచర్స్ అనేవి 8 ఉంటాయి. సహజంగా కొన్ని ఎక్స్పెండిచర్స్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎవడు ఖర్చు చేయని వాడు ఎవడు ఉంటాడు ప్రపంచంలో? కొంత ఏదో రకంగా వృధా ఖర్చులు ఉంటాయి, మామూలుగా కూడా ఖర్చులు ఉంటాయి సహజంగా. అలానే వీళ్ళందరికీ కూడా ఈ మోడల్లో ఉంది. అక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే చాలామంది కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎదురు చూస్తుంటారు కొన్ని కొన్ని విషయాలకి. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, శోభకృతం అవసరం. దానికి వాళ్ళకి ఏంటంటే రీజన్ ఏంటంటే 8వ స్థానంలో శని ఉన్నాడు. శని ఏమన్నా చేస్తాడని భయభ్రాంతులు చెందేవాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ముఖ్యంగా 10వ స్థానంలో గురువు యొక్క సంచారం, అంటే 10వ స్థానంలో గురు రాహులు ఉంటారు. ఈ ఆదాయం పెరగటానికి కారణం ఏంటంటే ముఖ్యంగా కర్కాటకం సింహం కన్య, అంటే నవంబర్ నుంచి బాగా ఆదాయం పెరుగుతుంది. అక్టోబర్ 31 వరకు కూడా ఆదాయం అనేది కొంత కొరత అనేది ఉంటుంది, అంటే ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. పెరగటానికి ఏంటంటే 31 వరకు కూడా ఏదైతే తర్వాత కేతు 3వ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం బాగా పెరగటం, అంటే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ బిజినెస్ సంబంధించిన మ్యాగ్నెట్స్ ఎవరైతే ఉంటారో, చిరు వ్యాపారులు అంటారు, అంటే రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకునే వ్యక్తుల్ని చిన్న చిన్న వ్యాపారస్తులు అంటారు. ఈ వ్యాపారస్తులందరికీ కూడా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఆదాయంలో ఎలాంటి డౌట్ లేదు, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, బాగా ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ఆదాయపరంగా మటుకు ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు అనేవి వాళ్ళకి వచ్చే సూచనలు లేవు. ఎందుకంటే దశమస్థానంలో గురు రాహులు కూడా ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతున్నా ఆదాయపరంగా మటుకు గండి కొట్టడానికి అవకాశం అనేది లేదు. బాగా ఇన్కమ్ అనేది బాగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలానే ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా పుట్టినింట్లో కానీ మెట్టింట్లో కానీ డబ్బులు తెచ్చుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఉండి వాళ్ళు ఏదో రకంగా ఒక వ్యాపార పరంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ఈ వ్యాపారస్తులకు వచ్చేటప్పుడు ఎక్స్పాండ్ చేస్తారు, ఏదో విస్తరణ చేయటం, డిఫరెంట్ వ్యాపారాన్ని చేసే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళు. అంటే ఒక వ్యాపారం సూపర్ మార్కెట్ పెట్టారనుకోండి, వెంబడే వాటర్ ప్లాంట్ చేసి పెట్టే అవకాశం ఉంటుంది వేరే ఊర్లో, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసే అవకాశం ఉంటుంది, జ్యువెలరీ షాప్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక డిఫరెంట్ మెథడ్లో వీళ్ళు ఆలోచన చేస్తారు. ఆ డిఫరెంట్ మెథడ్లో ఆలోచన చేయటం వల్ల వాళ్ళకి కొంత ఆదాయం కూడా, ఇన్కమ్ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఇన్కమ్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూస్తే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చే నవమస్థానం రాహు యొక్క సంచారం ఉంటుంది. ఎప్పుడు? నవంబర్ 1వ తారీఖు నుంచి. ఆ నవమస్థానం రాహువు ఉండటం వల్ల కూడా ధనం బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఏదో రకం కనపడుతుంది. అంటే బద్దకిస్తున్న వాళ్ళకు కూడా ఏదో రకంగా ఇన్కమ్ సోర్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కానీ వేరే వాళ్ళ ద్వారా కూడా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా హెల్ప్ అనేది బాగా పొందుతుంటారు. బాగా పొందటం, ముందుకు వెళ్ళటం, వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది కూడా ఆలోచన చేసేది ఏంటంటే 8వ స్థానంలో శని, అమ్మ 8వ స్థానంలో శని అంటారు, భయపడిపోతుంటారు. కానీ ఏమిటంటే ఇది గోచారం అంటారు, దీన్ని జ్యోతిష్ శాస్త్రం రకరకాల విధాలుగా అనాలిసిస్ చేస్తుంటారు, దానిలో ఇది గోచారం అంటారు. గోచారం అనేది ఏంటంటే మంచి చెడు కానీ 20% మాత్రమే ఫలితం పడుతుంది మనిషి మీద, పూర్తిగా సంపూర్తిగా బర్త్ చార్టే, పుట్టినప్పుడు ఉన్న చార్టే. ఆ చార్ట్ ఏమిటంటే ఒక వృక్షానికి వేర్లు లాంటివి, అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బర్త్ చార్టే. ఆకులు లాంటివి
ఈ గోచారం అంటే ఆకులు ఎప్పుడైనా ఊడిపోయి కింద పడిపోతుంది ఎండి, అలానే అలా వెండి పడిపోతూ ఉంటుంది. తాత్కాలికం, ఇది తాత్కాలికం ట్రాన్సిట్ సిస్టమ్. ఇప్పుడు మనం చెప్పేది గోచారం అంటారు. అంటే ఆస్ట్రోనమీ ప్రకారం, ఖగోళ శాస్త్రం ప్రకారం రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే గురువు ఒక సంవత్సర కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి, శని 2.5 సంవత్సరాలు, రాహు కేతులు 18 నెలలు, ఇలా రొటేట్ అవుతుంటాడు. అదే మిగతా గ్రహాలు కూడా, రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు వాళ్ళ యొక్క పీరియడ్ ఆఫ్ టైం అనేది ఒక రాశి నుంచి మరొక రాశికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అలానే కుజుడు 45 డేస్ అని, ఇవన్నీ కూడా తాత్కాలికం. కాబట్టి ఈ తాత్కాలికం ఉన్న దానిలోనే స్టార్డమ్ సంపాదించడానికి ఒక ఇయర్ అయినా చాలు, ఒక రోజైనా చాలని రాశిఫలాలు చెప్పబడింది. మళ్ళీ డౌట్ అడుగుతారు వీళ్ళు, క్వశ్చన్ వేస్తారు, క్వశ్చన్ ఆన్సర్. గురుగారు 20% అన్నారు కాబట్టి ఇవి నమ్మాలా అక్కర్లేదని కూడా మన తెలుగులోళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కరోజు చాలు. మనం ఒకరోజు ప్రయాణం చేస్తుంటే ఏ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి, ఏ సినిమా యాక్టర్ కానీ ఫేమస్ వాళ్ళు మనకు కనపడితే, ఏం కూడా ఉద్యోగం ఇవ్వచ్చేమో, డబ్బులు ఇవ్వచ్చేమో, ఒక విత్ ఇన్ సెకండ్ లో కూడా అదృష్టం అనేది తప్పిపోతుంటుంది. మన కారు ఇలా వెళుతూ ఉండగా ఇంకో అతను ఎవరో కారు గుద్ది వల్ల, మనం గుద్దటం వల్ల కూడా ఆయనతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అలాంటి సందర్భం ఎక్కువ జరుగుతుంది. మన నడిచేటప్పుడు కాలు తగిలితే కూడా వేరే వాళ్ళతోటి సంబంధ బాంధవ్యం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ ఒక్క రిజల్ట్స్ అయినా కూడా, ఆ 20% ఫలితమైనా ఏ ఒక్కరోజు మనకు అదృష్టాన్ని కదిలిస్తుంది, మన డెస్టినీ అనేది మారుతుంది, చేంజ్ అనేది మారుతుంది అనే పాయింట్ ఆలోచన చేయడానికే ఈ రాశి ఫలాలు చెప్పడానికి కారణం. అంటే మన వాళ్ళు ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటారు కదా, మా తెలివి గల వాళ్ళు కదా, ప్రశ్నకి క్వశ్చన్కి ఆన్సర్కి నా దగ్గర జవాబు ఉంటుంది. అలాగా ఇది చూసుకోవాలి కంపల్సరీ, ఈ శోభకృతం చూపుకుంటుంటే. అయితే శని యొక్క ప్రభావం వల్ల ఆందోళన చెందకూడదు వీళ్ళు. అనవసరంగా డిప్రెషన్ గురై ఏందో జరిగిపోతుంది అనే ఆందోళన చెందక్కర్లా. శనికి రెమెడీస్ ఉంటాయి, ఆ రెమెడీస్ చేసుకుంటే చాలు. ఆరోగ్య పరంగా మటుకు కొంత హెల్త్ పరంగా జాగ్రత్త ఉండాలి వీళ్ళు. అంటే వాహనాల మీద, వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం మిస్హ్యాప్ జరగటం ఒకటి, అలానే కొంత పడిపోవటం ఒకటి, అలానే శరీరంలో పుండ్లు రావటం ఒకటి, లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న బీపీ షుగరు అంటే మధుమేహ వ్యాధి కానీ, అలానే రక్తపోటు కానీ, అలానే ఆస్తమా కానీ, ఇలాంటి ఉంటాయి కదా బీపీఆర్ షుగర్ బ్రోంకటైస్ అని, ఇలాంటి వాటిలో జాగ్రత్త ఉంటే సరిపోతుంది. మిగతా వాటికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఆ హెల్త్ పరంగా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, ప్లస్ హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సంవత్సరం మొత్తం ఏమైనా రెమెడీ ఉంటుందా? ఉంటుందన్న, ఉంటుందమ్మా. అయితే వీళ్ళందరికీ ఏం ప్రయాణాలు చేయటం వల్ల అధిక లాభం కలగటం ఒకటి, అలానే విందులు వినోదాలులో ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ పరస్పరం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత ఫేమస్ పర్సనాలిటీతో కూడా ప్రాఫిట్స్ వస్తాయి వీళ్ళకి, అంటే లాభం కలుగుతుంది వీళ్ళకి. అందువల్ల టోటల్గా వీళ్ళకి లాభంలోనే ఉంటారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. హెల్త్ పరంగా జాగ్రత్త ఉండాలి. అంటే హెల్త్ ద్వారా ఏమవుతుందంటే, హెల్త్ బాగుంటేనే ఉద్యోగం చేయగలుగుతా, ఉద్యోగం చేస్తేనే డబ్బు వచ్చే సూచనలు అనేవి డెఫినెట్లీ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఇంటర్ లింక్ అంటారు, ఆ ఇంటర్ లింక్ అనేది ఉంటేనే జరిగేది. మనకి ఇంటర్సిటీ ట్రైన్ అంటారు చూసారు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళి, అలాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే డెఫినెట్లీ మనకు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి కొంత కొద్దిగా శ్రమ పడితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ప్రత్యేకంగా ఒక ప్రొఫెషన్ ఎన్నుకుంటారు. ప్రొఫెషన్ ఎన్నుకుంటాం అంటే ఏంటంటే, గతంలో ఏదైతే చదువును ఆపేశారో, డిస్కంటిన్యూ చేశారో, మళ్ళీ చదువు ప్రారంభం చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అదొకటి, చదువు ప్రారంభం చేసిన తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది. అలానే ఆరోగ్యపరంగా మటుకు స్త్రీలు శ్రద్ధ వహించాలి. అంటే ఏదైనా సరే కరెంటు దగ్గర కానీ, ప్లస్ గ్యాస్ దగ్గర కానీ, పొయ్యి దగ్గర కానీ వంట చేస్తుండగా మటుకు కొద్దిగా శ్రద్ధ వహించి నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం అనేది చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళు అందరికీ ఓవరాల్గా బాగుంది. అలానే వ్యవసాయదారులకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు పంటలు అనేది లిమిటెడ్గా వెయ్యాలి. అంటే అతి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. ఏ పంట వేసినా కూడా వాళ్ళు, కూరగాయలు వేసినా, అలానే సన్ఫ్లవర్ వేసినా, ఇంకో ఏది వేసినా కూడా వాళ్ళు అతి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా లిమిటెడ్గా పెట్టుబడి పెట్టడం అనేది మంచిది. అలానే రాజకీయ నాయకులు కూడా ఏదైనా ఎలక్షన్లో పోటీ చేస్తున్నా, లేకపోతే ఎవరితో మాట్లాడినా, వాళ్ళు రాజకీయ నాయకులు స్పెషల్గా ఎవరికైనా డబ్బిస్తే ఈ శోభకృత నామసంలో వచ్చే అవకాశాలు లేవు. కానీ అలానే అన్నదమ్ములకి, ఇంట్లో వాళ్ళకి, భార్యకి ఇవ్వకూడదని కాదు, వాళ్ళందరికీ ఇవ్వచ్చు. అవుటర్స్ గురించి జాగ్రత్త పడాలి, మంచివాడా కాదా,
మంచివాడికి ఇవ్వచ్చు, చెడ్డవాడికి ఇవ్వకూడదు. అది అనాలిసిస్ చేసుకుని వెళ్ళాలి. అలానే ఫిల్మ్ స్టార్స్ కూడా సేమ్ బోత్. ఏదైనా సరే మూవీ తీసుకున్నా కూడా చాలా వృధా ఖర్చులు లేకుండా తీసుకోవాలి. ఎంతవరకు ఖర్చు పెడుతున్నా అంతవరకు ఖర్చు పెట్టి మాత్రమే ముందుకెళ్తేనే వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి కొద్దిగా ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. చెప్తారా గురుగారు రెమెడీ? రెమెడీ వచ్చేటప్పటికల్లా ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. నూకలు, పంచదార, నల్ల నువ్వులు తీసుకుని శనివారం శనివారం శివాలయం కానీ ఆంజనేయ స్వామి కానీ ప్రదర్శనాలు చేయాలి. 9 ప్రదర్శనాలు చేసి 12 వారాలు చేయాలి. 12 శనివారాలు 12 × 9 108 అవుతుంది. ఇలా 9 ప్రదర్శనాలు చేసిన తర్వాత అవి పట్టుకొని ఏదైనా నల్లచీమలకు పెట్టాలి. ఒకవేళ నల్లచీమలు లేదనుకోండి వెంబటి ఆ గుళ్ళోనే పక్కన వేయాలి. వేయటం వల్ల ఏంటంటే శని యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఆందోళన చెందాల్సిన పని. వివాహం కానీ స్త్రీ పురుషులు వివాహాలు జరుగుతాయి, ఎలాంటి ఆందోళన లేదు. వివాహం జరగని వివాహం ఏదైతే 2-3 సంబంధాలు తప్పిపోతున్న వ్యక్తులకు కూడా 1-2 సంబంధాలు తప్పిపోయి వివాహాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదమ్మా. ఓవరాల్గా బాగుంది. శోభకృత నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా శుభాలు జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినోభవంతు. నమస్తే గురుజీ. నమస్కారం.